మందుబాబులు చిందేసే వార్త ఇది. మద్యం ధరలు పెంచబోమంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం ధరలు పెంచాలంటూ త్రిసభ్య కమిటీ ఇచ్చిన ప్రతిపాదనను ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో మందుబాబులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రతి రెండేళ్ళకి ఒకసారి మద్యం ధరల పెంపుపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సిఫారసు చేస్తోంది. బీర్ల ధరలు 20కి పెంచాలని, ఇతర మద్యం ధరలు 40 రూపాయలకు పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. కమిటీ సూచించిన మద్యం ధరల పెంపుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో మద్యం ప్రియులకు ఇది తెలంగాణలో గుడ్ న్యూస్ అని చెప్పాలి. మద్యం ధరలు ఇప్పట్లో పెరగవు, మద్యం ధరలు పెంచబోమంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం ధరలు పెంచాలంటూ త్రిసభ్య కమిటీ ఇచ్చిన ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. మద్యం ధరలు పెంచే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్. ప్రతి రెండేళ్లకోసారి మద్యం ధరలు పెంచే అవకాశం ఉంది ప్రభుత్వానికి. త్రిసభ్య కమిటీ ఈ సిఫారసులు చేస్తుంది. ఈసారి బీర్ల ధరలకు సంబంధించి ప్రతి బీర్ మీద 20 రూపాయలు, ఇతర మద్యం ధరలు దాదాపు గరిష్టంగా 40 వరకు పెంచుకోవచ్చు అంటూ కమిటీ సిఫారసు చేసింది. అయితే కమిటీ సూచించిన సిఫారసులను మద్యం ధరల పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోని లేదంటూ స్పష్టం చేసింది. మద్యం ధరల పెంపు లేదంటూ ప్రభుత్వం చెప్పిన ఈ వార్తతో ఒక్కసారిగా మందుబాబులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా మరొకసారి మద్యం ధరలు పెరుగుతాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ కమిటీ చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వం తిరస్కరించడంతో తెలంగాణలో మందుబాబులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎస్, మా కరస్పాండెంట్ మధు జైన్ అవుతున్నారు. మధు, తెలంగాణలో మద్యం రేట్లు పెరగవంటూ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మద్యం రేట్లు పెరిగే ఛాన్స్ లేనట్టుగా తెలుస్తోంది. మద్యం బాబులకు ఇది గుడ్ న్యూసేనా? నెల డిసెంబర్ 31కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఉంటాయి, పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మొన్ననే దసరా కంప్లీట్ అయింది. దసరా టైంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో మద్యం అమ్మకాలు జరిగాయి, మనం చూసాము రామ్. పెద్ద ఎత్తున అంటే దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి మద్యం షాపులకు సంబంధించినటువంటి ఒకసారి డీటెయిల్స్ మనం చూసేసాం. ఎన్ని ఉన్నాయి, ఎందుకు పెంపు కూర్చుని సభ్య కమిటీ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకో, ప్రభుత్వం పెంచడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు 20 పెంచమని, బీరు మీద 20 పెంచమని చెప్పినా, మద్యం పైన పెంచమని, రేట్లు పెంచమని చెప్పినా ఎందుకు ప్రభుత్వం ముందడుగు వేయలేదు అంటే, గత వరుస సంవత్సరాలకు సంబంధించినటువంటి మద్యం లెక్కలు తీస్తే పెద్ద ఎత్తున హైదరాబాద్ లో మద్యం ఏరుడై పడుతుంది. ఒక హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2260కి సంబంధించినటువంటి వైన్ షాపులు ఉన్నాయి, 1771 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటు కూడా ఇంకా మిగతా పబ్బులు, తర్వాత బెల్ట్ షాపులు, ఇలా వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అయ్యేటువంటి మద్యము, ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. ఒక రకంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున 12% పైగా ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి కేవలం మద్యం ద్వారానే వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఒక రిపోర్ట్, ఒక నివేదిక ఇచ్చిన దాంట్లో ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యేటువంటి మద్యం బాటిళ్లలో, విస్కీ బాటిళ్లలో మొత్తం 3 బాటిల్ విస్కీ బాటిల్ తయారైతే అందులో ఒక హాఫ్ అనేటువంటిది తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లోనే అమ్ముడవుతుంది అనేటువంటి నివేదికలు సూచించారు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ మంచి ఆదాయం ఉంది, మళ్ళీ ఇప్పుడు మద్యం రేట్లు పెంచితే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలాగే మద్యం ధరలు పెంచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అబాసు పాలైంది. మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు, ఓటు కూడా వేయలేదు మొన్న జరిగిన ఎన్నికల్లో. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేంత వరకు మద్యం ధరలు పెంచొద్దు అనేటువంటి సూత్రప్రాయంగా ఇంటర్నల్ గా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 31 డిసెంబర్ తర్వాత సంక్రాంతి ఉంది, సంక్రాంతి సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, వాటి తర్వాత మద్యం ధరలు పెంచడానికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం త్రిసభ కమిటీ ఇచ్చినటువంటి సూచన ప్రతి 2 నెలలకోసారి మద్యం ధరలు పెంచవచ్చు, అది ఆ రకంగా ఉంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవట్లేదు. ఇంకొక 2 నెలల వరకు ఇది మద్యం ప్రియులకు శుభవార్త అనే చెప్పవచ్చు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మద్యం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద బ్రేట్. సో ఇప్పట్లో మందు ధరలు పెంచరు, మద్యం ధరలు పెంచాలని కమిటీ ఇచ్చిన ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో తెలంగాణలో మద్యం ధరలు ఏం పెరగవంటూ ప్రభుత్వం చెప్తోంది.